ప్రతి పేదవాడికి సొంత ఇంటిని కల్పించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విశాఖ జిల్లా అనకాపల్లిలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు ఒకరికొకరు పోటీగా అవినీతి చేస్తూ పేదవాడిని అణగదొక్కుతున్నారన్నారు. ఇటుక ఇటుకలో చంద్రన్న అవినీతి, అడుగు అడుగులో వైసీపీ అరాచకం నినాదంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం 11 లక్షల ఇళ్లు ఏపీకి కేటాయించినట్లు వెల్లడించారు. ప్రతి లబ్ధిదారునికి కేంద్రం వాట 1.5 లక్షలను కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 3,10,000 గృహాలకు సంబంధించి 4,600 కోట్లు కేంద్రం పూర్తిగా చెల్లించినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ఇళ్లు ఎవరికి కేటాయించకపోవడం, జగన్ పాలనలో స్థల కొనుగోలులోనే భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపించారు. నిర్మాణం గురించి నిరసన తెలియజేస్తూ మేము వీళ్ళందరం మేము కూర్చున్నాం. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆవాస యోజన పథకం కింద ఒక లక్ష్యంతో దేశంలో అన్ని పేద ప్రజలకి ఇల్లు సొంతంగా ఇవ్వాలనే నిర్ణయంతో ముందుకెళ్తున్న టైంలో మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 6 సంవత్సరాలు అవుతుంది ఈ పథకాలు అమలు చేస్తూ. చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీ గారికి మంచి పేరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ పథకాన్ని నిర్విరామం చేస్తూ ఒక చదరపడకు 1,000 రూపాయలకి 2,500 రూపాయల చొప్పున అకౌంట్ చూపెడుతూ అక్కడ చాలా అవినీతి చేసి కట్టకంట చాలా వరకు ఆఫ్ చేసి ఎక్కడికక్కడ ఉండిపోయి ఆయన ఆయాంలో అది కట్టగా అవ్వలేదు. అలాగే 1 సంవత్సరం ముగించుకున్న మన జగన్ ప్రభుత్వం గారు కూడా ఆ స్థలాన్ని నేను ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో అవి 90% పూర్తి అయిపోయిన ఇల్లు కూడా అవి పక్కన పెట్టి అవినీతి జరిగిందని అది ఒక స్కామ్ కింద ముద్ర వేసి ముందుకు వెళ్ళలేకంట అవి ఎలా ఉంచేశారు. ఈయనేమో మళ్ళీ కొత్తగా ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తూ అవి కూడా అక్కడ కూడా అవినీతి జరిగింది. మామూలు రేటు కంటే 3 రెట్లు అధికంగా కొని అవి కూడా అవినీతి జరుగుతూ ముందుకే వెళ్తున్నారు. అవినీతి జరిగిందని కూడా మన వెస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరులో బాగా అవినీతి జరిగింది కానీ రుజువులైనా కూడా వాళ్ళు ముందుకు వెళుతూ అది కూడా పూర్తిగా నిర్వినారం చేస్తున్నారు.